హరి ఓం గణానా గణపతిగుంహవామహే కవి కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనుష్ంగోతుభిశీత సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరా. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్వానశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మేస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తేమయి సంతు ప్రేమయ సంతు. ఓం శాంతి శాంతి శాంతి. కేనేషితం తపతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమ ప్రైతి యుక్తః ేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం క ఉ దేవో యునక్తి. భాష్యకారుల సంబంధ భాష్యం చూస్తూ ఉన్నాము. తదేతద్ వస్తు ప్రశ్న ప్రతివచన లక్షణయా శ్రుత్యా ప్రదర్శ్యతే కేనేషితం ఇత్యాద్యయ. కేనేషితం మొదలయ్యి ఆ మంత్రాల్లో ఆ వస్తువు ప్రదర్శింపబడుతుంది. ఈ జగత్తు ఏ రూపంలో మనకి కానవచ్చుతున్నదో అది సత్యం కాదు. ఎలాగంటే నెక్లెస్లు ఇతర ఆభరణాలని చూసుకుంటూ ఆ రూపాలను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటే బంగారము అనే సత్య వస్తువు మనకి కనుమరుగైపోతుంది. అంచేతనే రోడ్డు గోల్డ్ అనేది ఒకటి వచ్చింది. చూడండి, బంగారం కనుమరుగు అవబట్టే కదా రోడ్డు గోల్డ్ వచ్చింది. సపోజ్ యువర్ కమిట్మెంట్ ఈజ్ టు గోల్డ్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ రోల్డ్ గోల్డ్. యువర్ కమిట్మెంట్ ఈజ్ టు నేమ్ అండ్ ఫామ్, దట్స్ వై యూ హ్యావ్ రోల్డ్ గోల్డ్. రైట్? హ్యూమన్ సైకాలజీ అలా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఉదాహరణకి మీరు మనిషిని చూశారు, మనిషి ఇది ఎంత విదూరంగా ఉంటుందంటే మనిషి కనపడగానే ఆ మనిషికి ఒక పేరు, ఓ రూపం. పురుషుడు స్త్రీ, చూడండి, పురుషుడు స్త్రీ అనే విభాగం చేసి కూర్చుంటే అక్కడ అదే నామరూపాలు అయినా మళ్ళీ పురుషుడైతే స్త్రీ అయితే ఓ రకమైన అప్రోచ్, పురుషుడైతే మరో రకమైన అప్రోచ్, ఎంత విభాగం వచ్చేసిందో నామరూప. వాస్తవం మీరు ఆలోచించినట్లయితే పురుష దేహానికి స్త్రీ దేహానికి మూలంలో ఉండే ప్రాణశక్తి ఏకరూపంగా ఉంటుంది, దాంట్లో భేదం లేనిది. ప్రాణపిత ప్రాణో మాత ప్రాణపుత్ర, తండ్రి ప్రాణశక్తియే, తల్లి కూడా ప్రాణశక్తే, సర్వము ప్రాణశక్తే. ఆ ప్రాణశక్తిని విస్మరించి నామరూపాలు పట్టుకుని విరాలాడటం చేతనే మనకి సంసారం బంధమై కూర్చుంది. కాబట్టి నామరూపముల యందు తగులుకున్న మనస్సు సత్యాన్ని గుర్తించలేదు. వస్తువు నామరూపముల చేత కప్పివేయబడుతుంది. హిరణ్మయైన పాత్రేన సత్య శాపిహితం ముఖం. ఆ హిరణ్మయ పాత్ర, ద గ్లెట్టరింగ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది వరల్డ్, ద కవర్ ఆఫ్ ది వస్తు, ఆ వస్తువుని బోధించాలి. కేనేషితం పతతి ప్రేషితం మనః. మనస్సు ఎవేవో ఆలోచనలు చేస్తుంది, ఆ ఆలోచనల స్వరూపాన్ని చూసి, ఆలోచనలు వాటిలో వచ్చేటువంటి విశేషాలని చూసి మురిసిపోతే చాలలేదు. ఆ మనస్సు వెనుక ఉండి మనస్సుని ప్రకాశింపజేసే వస్తువు ఏదో తెలుసుకోవాలి. వస్తువును పట్టుకోవాలి కానీ, బియ్యాన్ని పట్టుకోవాలి కానీ ఊకని పట్టుకుంటే ఏం మిగిలిందండి? ఒక జీవితకాలం అంటే వ్యర్థం అయిపోతుంది వస్తువుని కనుక మిస్ అయితే. వాడు గొప్ప కర్మి కావచ్చు, గొప్ప ఉపాసకుడు కావచ్చు, వస్తువు లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్? అట్ ది బెస్ట్
యూ కెన్ కాల్ ఇట్ ఏ స్టెప్పింగ్ స్టోన్. అంతకంటే దానికి విలువ లేదు. వస్తువుని విదిలిపెట్టేస్తే చాలా దురదృష్టకరమైన విషయం. సో ఇక్కడ ఈ శృతి వస్తువుని బాగా ప్రతిపాదన చేస్తూ ఉంటుంది. అసలు ఆ ప్రశ్నలోనే వస్తువు యొక్క స్వరూపం బయటకు వచ్చేస్తుంది. మనస్సులో ఎన్నెన్నో ఆలోచనలు చెలరేగుతూ ఉంటాయి, వాటి గురించి ఆ ఆలోచన అంటే నామరూపాలు, వాటి గురించి ఏమిటి చింత చేస్తావు. ఆ మనస్సు యొక్క రూపము అనగా ఆలోచన ప్రకాశించటానికి హేతువైనటువంటి చైతన్యము, దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ చైతన్యం ఏమిటి? నేను జీవుడన్నవారు మనస్సు చేత కల్పితమైనటువంటి ఎంటిటీకి జీవుడని పేరు. ఆ మనస్సు వెనుకుండే చైతన్యాన్ని తెలుసుకుంటే వస్తువు లభిస్తుంది అని ఆ విధంగా శృతి మనిషిని, సాధకుణ్ణి, అధికారిని తన యొక్క డివినిటీ వైపుకి, తన స్వరూపత దైవము, దైవస్వరూపుడై ఉన్నాడు, ఆ తన యొక్క దైవత్వము వైపునకు మనిషిని నడిపించే ప్రయత్నం ఉపనిషత్తు చేస్తుంది. కర్మ ఉపాసన ఆ ప్రయత్నాన్ని చేయవు. కర్మ వ్యక్తిని కర్తగా, అల్పునిగా నిలబెడుతుంది. ఉపాసన వ్యక్తిని భోక్తగా, సీకర్గా నిలబెడుతుంది. వ్యక్తిని దైవంగా నిలబెట్టేది జ్ఞానం మాట. కాబట్టి అది ఆ ప్రోగ్రెస్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, ఫైనల్ స్టేజ్. కాఠకే చోక్తం పరాంచిఖాని యతృణస్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యగాత్మానమైక్షత్ ఆవృత్తచక్షు అమృతత్వమిచ్చన్ ఇత్యాది. కథశ్రుతి కఠోపనిషత్తులో ఒక వల్లి ద్వితీయాధ్యాయంలో ప్రథమ వల్లి అనుకుంటా, యా అదే ద్వితీయాధ్యాయంలో ప్రథమ వల్లిలో ప్రథమ మంత్రం ఇది, ఇక్కడే ఆరంభం అవుతుంది వల్లి. సో చాలా మంచి మంత్రం అది, తరచుగా దాన్ని కోట్ చేస్తూ ఉంటారు శంకరులు, దాన్ని కోట్ చేస్తున్నారు. మనం చదివాము మంత్రాన్ని, దాని భాష్యాన్ని కూడా. అయినా కూడా నేను మీకు సంగ్రహంగా గుర్తు చేస్తాను. స్వయంభూ అంటే పరమేశ్వరుడు, సృష్టికర్త. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఏదైనా వస్తువు పాడైందనుకోండి, ఆ దిక్మాలిన దేవుడు దీన్ని ఇలా సృష్టించి పాడు చేశాడు అని అంటూ ఉంటారు. అంటారా అంటారా, నేను విన్నాను చాలాసార్లు అలా అన్నాం. ఇంట్లో ఒకడు చెప్పిన మాట విన్నానుకోండి, వీళ్ళు తెచ్చి తెచ్చి ఇంకా ఉపయోగం లేదని వీళ్ళు సృష్టించిన దేవుణ్ణి తిడతారు. ఆ దేవుడు ఇలా తయారు చేశాడు, మనం ఏం చేస్తాం. ఈ శృతి కూడా అలాగే అంటుంది. ఈ ఇంద్రియాలు ఉన్నాయే, ఈ ఇంద్రియాలని దేవుడు ఎలా పాడు చేసి పెట్టినాడు. వ్యతులనత్ అంటే హింసించినాడు, పాడు చెరగొట్టినాడు. తృణ్ అనే ధాతువుకి హింస అనర్థం. సో హింస అంటే ఏమన్నా పాడు చేశాడు. వేటిని పాడు చేశాడు? ఖాని, ఇంద్రియాని. ఖా అంటే ఇంద్రియ గోళకం. సో దట్ ఎనటామికల్ హోల్ ఇట్ ఈస్, ఇంద్రియాలన్నీ హోల్సే కదండి, ఛిద్రాలు, అందుకోసం వాటిని ఖాని అన్నారు. సో ఖా అంటే ఛిద్రము. కనుక ఈ ఇంద్రియములను చెడగొట్టి పెట్టాడు ఈ భగవంతుడు స్వయంభూ. ఎలా చెడగొట్టాడు? బాగానే చెడగొట్టడానికి ఏముంది? కన్ను చూస్తోంది, చెవి వింటోంది, దీంట్లో చెడగొట్టింది ఏముంది? పరాంచి. ఎంతసేపు? ఆత్మకంటే బాహ్యమునందుండేదానినే చూసి విధంగా పరం అంచతి గచ్చతి ఇది పరాక్. బహువచనం అయితే పరం అంచంతి గచ్చంతి ఇది పరాంచి. సో పరాక్, పరాచి, పరాంచి నపూంసకలు అనే శబ్దం. సో అవి పర బయటికి పోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఎలాంటివి అంటే, ఒక ఆయన నేను ఎదుగుతున్నాను, ఆయన ఏం చేసేవాడంటే పొద్దున్నే స్నానం చేసేసి, పూజలు పురస్కారాలు అలాంటి అలవాటు ఏం లేదు, స్నానం చేసేసి, బ్రేక్ఫాస్ట్ చేసేసి, కాఫీ తాగేసి, కిటికీ దగ్గర కూర్చుని వేసి కూర్చునేవాడు. కూర్చుని ఇంకా ఆ రోడ్డంపట ఎవళ్ళు వెళ్ళిందంతా అకౌంట్ అంతా అతని దగ్గర ఉండేది. మొన్నాడు కనపడినప్పుడు ఏమని అడిగేవాడంటే, ఏమండే నిన్న మీరు ఎలా వెళ్ళారో ఫలానా టైంకి అని అడిగేవాడు. వెళ్ళేప్పుడు ఇద్దరు వెళ్ళారు, వచ్చేప్పుడు ఒక్కడే వచ్చాడు, వాడు ఎలా వేయడని అడిగేవాడు. సో ఈ విధంగా పరాక్ అతనికి అతని గృహంలో భార్య పిల్లలు వాళ్ళ వ్యవహారాలు ఏమీ తెలిసి ఇవ్వవు. హి వాజ్ ఇగ్నరెంట్ ఆఫ్ ఆల్ దోస్ అఫైర్స్ బికాజ్ హీ ఈజ్ టూ బిజీ ఇన్ అబ్జర్వింగ్ అవుట్ సైడ్ పీపుల్ దట్ హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ హిజ్ ఓన్ హౌస్.
ఇది ఇంత గెలిచి రచ్చ గెలవమని సామెత ఒకటి ఉంది. ఇంట్లో విషయాలని మనం స్పష్టంగా తెలుసుకుని అప్పుడు వీధిలో విషయాలను కూడా తెలుసుకోవచ్చు. ఇంట్లో విషయాలను సుధారు చేసుకుని వచ్చేది ఇక్కడ చోటు ఉంది కావాల్సి ఉంది. ఇది పుష్పక విమానం, ఇది దీనికి ఏమీ చోటు లేకపోవడం అనే ప్రసక్తి ఏం లేదు. అలాంటి మీరు ఎలా కూర్చోవచ్చు? సో ఇంట్లో విషయాలని సుధారు అంటే బాగు చేసుకున్న తర్వాత వీధిలో వాళ్ళని మనం బాగు చేయొచ్చు. ఇప్పుడు లోకంలో ఎలా ఉంటుందంటే ఇదో పెద్ద ప్రవృత్తి. స్వామి అఖండానందజీ వద్దని ఇలాంటి ప్రవృత్తి వద్దని హెచ్చరిక చేసేవాడి వారి ఏంటంటే అది ముందు సాధకుడు తనని తాను ఉద్ధరించుకుని ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళని ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. కానీ లోకంలో ప్రవృత్తి ఎలా ఉంటుందంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి తొందరగా ఉంది, సావకాశంగా ఉద్ధరించుకోవచ్చు. ముందు ఊళ్ళో వాళ్ళని ఉద్ధరించేసి వద్దామని చెప్పేసి ఊళ్ళో వాళ్ళని జనాల్ని ఉద్ధరించడానికి చాలా మంది పూనుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇంద్రియముల యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? పరాంచి కాని జతురుణ స్వయంభూ. ఈ ఇంద్రియాలని బాహ్యోన్ముఖములుగా తయారు చేసి ఆ పరమేశ్వరుడు వాటిని చెడగొట్టి పెట్టినాడు. ఇది ఎలాగంటే ఈ పిల్లాడు ఉన్నాడే, ఇది ఎప్పుడు క్షణం ఇంట్లో కూర్చోడు, క్షణం పుస్తకం పట్టుకోడు, 24 గంటలు వీధిలో ఆడుకుంటూ ఉంటాడు. ఆ దేవుడు వీడిని చెడగొట్టి పెట్టేదండి అని అన్నట్టుగా ఈ ఇంద్రియాలు అలా చెడగొట్టి పెట్టాడు ఆ దేవుడు. పరాంచి కాని యతురుణ స్వయంభూ. దేవుడే చెడగొడితే మనం బాగు చేయగలమా? తస్మాత్ పరాన్ పశ్యతి. అంచేతనే ఈ మానవుడు పరాన్ పశ్యతి ఇప్పుడు బయటికే చూస్తూ ఉంటాడు. నిద్ర లేచేదంటే బయటకు చూస్తూ ఉంటాడు. అసలు తన లోపల చూసుకోవడం అనే అలవాటు లేదు వీడికి. కాబట్టి మానవ స్వభావం ఎలా ఉంటుందో గమనించండి. అందం అంతా బయటే ఉంది, లోపలే ఉంది, లోపలంతా డల్ల అంటి. సుందరమైనది ఏదైనా ఉంటే అది బయట ఉంది. ఏమిటంటే ఏం సుందరమైన ఉన్నది చెప్పండి? అంటే తాజ్మహల్ సుందరమైనది, రోజా పువ్వు సుందరమైనది. సో ఈ విధంగా సౌందర్యం అంతా బయటే ఉంది, మరి లోపల హృదయంలో సౌందర్యం ఉంది. హృదయంలో గుప్తుడు కోరికలు ఉన్నాయంటే సౌందర్యం అనే ప్రసక్తి లేదు. సో ఉన్నదంతా బయటే ఉంది. సో సుఖం ఎక్కడుంది? సుఖం బయట ఉంది. ఎక్కడుందో చెప్పండి? క్లబ్బుల్లో ఉంది, బారుల్లో ఉంది, కేదరే డ్యాన్సుల్లో ఉంది. కావలసినంత బయట బోళ్ళు సుఖం ఉంది. రెండు మీకు చూపిస్తే అభిక్ష వస్తే కావలసినంత సుఖం ఉంది అని ఈ విధంగా మానవుడు యోగ్యమైన సర్వము బయటే ఉందనుకుంటాడు. జ్ఞానము కొన్ని జ్ఞానం దగ్గరికి రండి, జ్ఞానం ఎక్కడ? అది బయటే ఉంది. ఎక్కడుంది? యూనివర్సిటీల్లో, లైబ్రరీల్లో, ఏదో ప్రొఫెసర్లలో ఉండే జ్ఞానం మన దగ్గరే ఉంది. దొల్ల ఎంపీ ఇది దృష్టికోణం. అంచేతనే ఆ మానవుడు తాను అల్పునిగా భావించి ఉన్న సుఖమంతా బాహ్యమునందే ఉందని, ఉన్న జ్ఞానమంతా బాహ్యమునందే ఉందని, ఉన్న శోభ సౌందర్యము అంతా బాహ్యమునందే ఉందని భ్రమపడతాడు. ఇంత పొరపాటు అదే కానీ మరొకటి లేదు. అంచేత ఆ ఎందుకు అలా ఇలాంటి పొరపాట్లో ఎందుకు పడతాడంటే ఇంద్రియముడు బహిర్ముఖములుగా ఉండుట వలన. తస్మాత్ పరాన్ పశ్యతి. ఎప్పుడు పరాన్న పశ్యతి, బయటికే చూస్తూ ఉంటాడు. నా అంతరాత్మన్ తన లోపల తాను చూడడు. తన లోపల చూసినట్లయితే వాడికి సంగతి అర్థమవుతుంది. ఏమిటంటే తన హృదయంలో ఉన్న సౌందర్యం బయటికి ప్రసరిస్తుంది అనే సంగతి అర్థం. ఇప్పుడు పొద్దున్నే స్నానం చేసి టిఫిన్ తినేసి కాఫీ తాగి ఉల్లాసంగా ఉండగా వాడికి చక్కగా రోజా పువ్వు ఇచ్చినట్లయితే అబ్బా ఎంత బాగుందండి అంటాడు. అదే దెబ్బలాడుకుంటూ ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడుతూ చికాక్గా ఉన్నాడనుకోండి, రోజా పువ్వు ఇచ్చారనుకోండి, వాళ్ళ నువ్వు మధ్యలో ఈ రోజా పువ్వులు ఏమి లోపల పారేస్తాయి. ఇప్పుడు సౌందర్యం ఎక్కడుందంటారు? రోజులో కనుక సౌందర్యం ఉంటే అన్ని సందర్భాల్లోనూ ఆ సౌందర్యం గ్రహింపబడాలి. హృదయంలో సౌందర్యం ఉన్నప్పుడు దాని ఎందు సౌందర్యం కనపడింది, హృదయంలో సౌందర్యం లేకపోతే దాని ఎందు సౌందర్యం కనపడలేదు. కాబట్టి సౌందర్యం ఎక్కడుంది? హృదయంలో ఉంటుంది సౌందర్యం. ఈ సత్యాన్ని గుర్తించాలంటే వాడు వేదాంత అధ్యయనం చేసిన వాడు అయి ఉండాలి. నాంతరాత్మన్ సుఖము బాహ్యమునందు ఉందనుకుంటాడు. సుఖము బాహ్యము, సుఖము అన్నది చైతన్య ధర్మం. అది చేతనము, చేతన పురుషుల యొక్క ప్రాపర్టీ సుఖం. అంతేగాని సుఖము జడ వస్తువు యొక్క ధర్మం కాదు. బాహ్యమునందు అన్ని జడ వస్తువులు ఉన్నాయి. ఆ జడ వస్తువులలో సుఖం ఉండదు. సుఖం ఎక్కడ ఉంటుంది? చేతన పురుషుని ఎందు ఉంటుంది. ఉదాహరణకి లడ్డూ తీసుకోండి, వెంకటేశ్వర స్వామి లడ్డు, వెరీ స్పెషల్ ఐటమ్ ఇట్ ఈస్, సబ్సిడైజ్డ్ టు
సో ఆ లడ్డూలో సుఖం ఉన్నది. లడ్డూలో సుఖం ఉంటుందా? లడ్డూలో సుఖం ఉండదు. మరి ఏముంటుంది? లడ్డూలో తీయదనం ఉంటుంది, అది పొరపాటే. లడ్డూలో తీయదనం ఉండదు. ఆ లడ్డూని నాలుగు మీద వేసుకున్నప్పుడు తీయదనము ప్రకటమవుతుంది. తీయదనం లడ్డూలో ఉండదు. లడ్డూ ఈజ్ నాట్ స్వీట్, స్వీట్ ఈజ్ ది సబ్జెక్టివ్ ప్రాపర్టీస్. సో నాలుగు మీద వేసుకున్నప్పుడు ఆ నాలుగు మీద ఉన్నటువంటి ఆ ఇంద్రియ చైతన్యము, ఇంద్రియ శక్తి ఉద్బుద్ధమవుతుంది. కేనేషితం పతతి ప్రేషితం మనః, ఆ ఇంద్రియ శక్తి అక్కడ ఉద్బుద్ధమైతే అప్పుడు అది తీయదనము. సో తీయదనం లడ్డూలో లేదు, నాలుగు మీద ఉన్నది. ఆ తీయదనాన్ని నుంచి వచ్చిన సుఖం ఎక్కడ ఉన్నది? హృదయంలో ఉన్నది. సో ఈ విధంగా చూడండి, తీయదనం కూడా హృదయంలోనే ఉన్నది. ఆ తీయదనం వల్ల వచ్చే సుఖానుభూతి కూడా హృదయంలో ఉన్నది. చైతన్య ధర్మం ఉన్నది, తీయదనము తర్వాత సుఖము అన్నది. తీయదనము ప్రాణధర్మం, వైటాలిటీ, లైఫ్ యొక్క అది ప్రాపర్టీ. ధర్మం అంటే ప్రాపర్టీ. తర్వాత సుఖానుభూతి, అది హృదయము యొక్క ధర్మం, ఆత్మ చైతన్యం యొక్క ఒకనొక ప్రకట రూపము, ఒకనొక అభివ్యక్తి, ఎక్స్ప్రెషన్. దట్ ఈజ్ ఏ ఆనంద. ఆనందం బయట ఉందని చూస్తుంది, అంతరాత్మని తన లోపల చూడడం మానవుడికి తెలియదు. కశ్చిద్ధీర కశ్చిత్ ఒకనొకడు. ఈ కశ్చిత్ అన్నవాడు, ఇంతకుముందు నేను చెప్పాను, కశ్చిత్ అన్నవాడు వేదాంతులకి కశ్చిత్ అంటే వెరీ స్పెషల్ పర్సన్ అన్నర్థం. కశ్చిత్ మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. వేలాది మనుష్యుల్లో ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవాడు ఎవరో ఒకరు ఉంటాడు, వాడికి కశ్చిత్ అని పేరు. హీజ్ అ స్పెషల్ పర్సన్, వన్ అమాంగ్ మిలియన్స్ అంటారు చూడండి, వన్ అమాంగ్ థౌజండ్స్ అన్నారు అప్పుడు శ్రీకృష్ణుడు, వన్ అమాంగ్ మిలియన్స్ రియల్లీ. సో కశ్చిత్ ఎ వెరీ స్పెషల్ పర్సన్, అట్ ఈజ్ ఎ స్పెషాలిటీ. ధీర ఈజ్ ఎ వెరీ కరేజియస్ పర్సన్, ధైర్యము, కరేజ్. ధీర అంటే కరేజ్. వేదాంత విజ్ఞానము ఇది ధీర పురుషుల యొక్క సొమ్ము. ఇది పిరికివానికి వేదాంతం పనికిరాదు. పిరికివాడు అంటే ఏంటి? నా ఇల్లు, నా వాకిలు, నా మంచం, నా కొంచెం, నా కంచం, అంటే ఐవీ మైండ్ సిండ్రోమ్ అంటారు. అలాగా బాగా నేరో మైండెడ్నెస్ తోటి ఉంటాడు వాడు, వాడు పిరికివాడు. ఎందుకంటే వాడికి ఎప్పుడు భయమే, ఎందుకంటే ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు తుంగితే ఊడిపోయి ముక్కులకి. సో వాడు ఎప్పుడు పిరికి తొందరగా ఉండిపోతాడు. వాడు వేదాంతానికి వాడికి తనికిరాదు వేదాంతం. అంతటి భయస్వభావం గలవాడికి తర్వాత భయానికి మూలం ఏమిటి? కోరిక. హీ డిజైర్స్ అండ్ దెన్ హీ ఫియర్స్. ఎందుకంటే భయం ఎప్పుడు భవిష్యత్తు గురించి ఉంటుంది. తను గతంలో కొన్ని దుఃఖాలను అనుభవించి ఉన్నాడు, ఈ దుఃఖాలు పునరావృతం అవుతాయేమో అనే శంకతోటి భయం కలుగుతుంది. దుఃఖాలు పునరావృతం అయితే ఫేస్ చేస్తాం, ఎదుర్కొంటాం. ఏమో ఎలా అవుతాయో భవిష్యత్తుని ఎవరు చూడొచ్చాడు? అంతా ఈశ్వరాధీనంగా నడుస్తూ ఉంటుంది. ఆ ఈశ్వరుని శరణాగతి చేశాం, ఈశ్వరుని నమ్ముకున్న వాళ్ళం, భవిష్యత్తు గురించి భయపడాల్సిన పని మాకేమున్నది అని అనుకుంటే వాడు ధీరుడు, వాడికి భయం లేదు. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి భయపడుతూ కూర్చుంటే ఉపయోగం అంటే, ఇప్పుడు చిల్లిగంపలో నీళ్లు తోడుతో అది నిండాలంటే అది నిండదు. అంటే అది ఇటు మనం ఇన్వెస్ట్మెంట్ పొరపాటు స్థానంలో చేసిన తర్వాత భయపడే ఉపయోగం లేదు. ధైర్యంగా ఒక ప్లే చేయటమే, ఏదైతే అది అవుతుంది, అంతే. అది దట్ ఈజ్ లైక్ దట్. సో ఎనీవే, ధీర కరేజియస్ పర్సన్, బట్ దెన్ ధీయం రాతి ఇది ధీర. బుద్ధిని వికసింపజేసి దాని ఎందు వివేకమును పెంపొందించుకున్నవాడు, ఏది సత్యమో ఏది అసత్యమో అని ఆ తేడాను తెలుసుకోగలిగిన వాడు, ఏది నిత్యము ఏది అనిత్యము అనే తేడాను తెలుసుకోగలిగిన వాడు. ఆ తేడా సామాన్యమైన తేడా కాదు అది. అటువంటి వివేకికి ధీర అని పేరు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన ఉన్నారు, ఆయన నేను మరణిస్తానేమో అని భయపడుతూ ఉంటారు, మృత్యుభయం. సో ఆ మృత్యుభయం ఆయనను రాత్రి నిద్ర కూడా పోనివ్వదు, చచ్చిపోతానేమో అని భయం. సో ఈ తాను చచ్చిపోతానంటే మరణించేది ఎవరు? దేహము కానీ దేహి కాదే. అంటే దేహము దేహి అనే భేదము, ఆ వివేకము తెలియకపోవడం చేతనే తాను మరణిస్తానేమో అనే భయంలో మానవుడు ఉంటాడు.
ధీరుడంటే ఎవరు? ఆ వివేకం కలవాడు. దేహి నిత్యుడు, దేహీ నిత్యం అవధ్యయం, దేహే సర్వస్య భారత. భారత జ్ఞానమునందు ప్రేమ కలిగిన హే అర్జున, దేహే సర్వస్య, సమస్త ప్రాణుల యొక్క దేహంలో ఉండేటువంటి దేహి, ఆ ప్రాణశక్తి జీవస్వరూపము, అది అవధ్య, దాన్ని వధించటం సాధ్యం కాదు. అది బ్యాటిల్ ఫీల్డ్ కాబట్టి అవధ్య అన్నాడు. అవినాశి, దానికి వినాశం లేదు. ఆ సత్యం దేహానికి దేహికి ఉండేటువంటి తేడా తెలియకపోవడం చేతనే మనిషి భయానికి గురి అయి బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఆ తేడా తెలిసిన వాడి పేరే ధీర, కశ్చిత్ ధీర. సో ఆ మాత్రం వివేకం లేకపోతే మీరు ఉపనిషత్ క్లాస్లో కూర్చోలేను. సార్ ఉపనిషత్ క్లాస్లో కూర్చున్నారు అంటే అది పెద్ద స్టెప్, అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో ఇప్పుడు నేను ఉపనిషత్తు చెప్పడం మానేసి ఏ శివపురాణమో చెప్పానంటే 1000 మంది వస్తాను. ఇట్ ఈస్ నాట్ ది పాయింట్. ఉపనిషత్తు క్లాస్లో కూర్చోవడానికి ధీరుడు కావాలి. అంచేతనే నెంబర్స్ డు నాట్ మ్యాటర్. ఇంకే ఆర్గనైజ్ చేసే వాళ్ళకి నెంబర్ ఒకప్పుడు అవసరం అనిపిస్తుంది, కానీ క్లాసుకి నెంబర్ డజంట్ మ్యాటర్. సో ఎందుకంటే ధీరపురుషుల యొక్క సంఖ్య ఎప్పుడు తక్కువే ఉంటుంది. కశ్చిత్ ధీర, ఈ ధీరుడు ఏం చేస్తాడు? ప్రత్యగాత్మానం ఐక్షత్, హీ సీస్ ది ఇన్నర్మోస్ట్ కోర్ ఆఫ్ హిస్ బీయింగ్, దట్ ఈస్ ది ప్రత్యగాత్మ. నేను నేను అనే పదాన్ని మనము పుట్టిన మొదలుకుని గిట్టి వరకు వాడుతూనే ఉంటాము. నేను సరిగ్గా వినపట్టలేదండి, వినపడుతుందా? ఒక సో ఆయనకి పెంచితే వీల్యూ ఉంటుంది అది. ఇంకా ఇంకా ఎలా ఉంటుంది యా, ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, పుట్టినది మొదలు గిట్టి వరకు నేను 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 అనే పదాన్ని వాడుతూ ఉంటాను. ఈ నేను అనే పదానికి అర్థము తెలిసి ఎవరు వాడటం లేదు. నేను ఎవరు అనే విషయాన్ని తెలుసుకుంటే, ఆ నేను యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే, నేను ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసుకోవాలండి. ఇప్పుడు నిద్రలో మీరున్నారు కదా, నిద్రలో మీరున్నారని నేను ప్రూవ్ చేయనక్కర్లేదు. ఎందుకంటే నిద్రపోయి లేచింది ఎవరు అంటే నేనే నిద్రపోయి లేచానని మీరు చెప్పనే చెప్తాను. కానీ చిత్రం ఏంటంటే నిద్రలో ఈ నేను లేదు, నిద్రలోంచి బయటకు వస్తూనే నేను పుడుతోంది. అంటే అర్థమేంటి? నేను ఎక్కడి నుంచి పుడుతోందో అది నిద్రావస్థలో ఉంది. అయితే ఇంకా జాగ్రత్త అవస్థలో లేకుండా పోయిందా ఏమి? ఆ నేను యొక్క సోర్స్, మూల స్రోతస్సు అది నిద్రావస్థలో ఉంది, అక్కడి నుంచే నేను పుట్టింది. మరి పుట్టిన తర్వాత ఆ మూల స్రోతస్సు ఉందా లేదా? ఉంది. ఎందుకంటే ఇప్పుడు నెక్లెస్ ఎక్కడి నుంచి పుట్టింది? బంగారం నుంచి పుట్టింది. నెక్లెస్ పుట్టిన తర్వాత బంగారం ఉందా లేదా? ఉంటుంది. బంగారం లేదంటే ఇక్కడ నెక్లెస్ ఉండనే ఉండదు అసలు. కాబట్టి నేను పుట్టడానికి ముందు ఉన్నది చైతన్యమే, ఒక మూల తత్వము, దాని నుంచే నేను పుట్టింది. నేను పుట్టింది అంటే అర్థం వేక్ఫుల్ స్టేట్, జాగ్రత్త అవస్థ నడుస్తోంది. ఈ జాగ్రత్త అవస్థలో కూడా ఆ నేను యొక్క బ్యాక్గ్రౌండ్లో నేనుకి అధిష్టానంగా, బ్యాక్గ్రౌండ్ రియాలిటీ అంటే అధిష్టానము అంటారు సంస్కృతంలో, ఆ అధిష్టానంగా ఆ చైతన్య తత్వము శక్తి ఉండనే ఉన్నది. మళ్ళీ ఈ నేను అలసిపోయి దాంట్లో విలీనమైపోయినప్పుడు కూడా ఆ చైతన్య శక్తి ఉండనే ఉన్నది. కాబట్టి నేను ఎక్కడి నుంచి పుడుతోందో నువ్వు తెలుసుకో. ఆ నేను అనే మాట ఎక్కడి నుంచి పుట్టిందో దాని పేరే ప్రత్యగాత్మ. ఆ ప్రత్యగాత్మని దర్శించాలి. ఎలాగంటే ప్రత్యగాత్మని దర్శించటం చూడండి, మీరు గమనించండి, ఈ ఘటన ఇక్కడ పెట్టాం. ఇప్పుడు నేను దేన్ని దర్శిస్తున్నాను? ఘటాన్ని దర్శిస్తున్నాను. పరాన్ పశ్యతి, బాహ్యమును చూస్తున్నాను. ఘటం దర్శించటం మానేశాను, దర్శించటం మానేసి ఈ ఘటాన్ని దర్శించిన ఏ నేను గలదో ఆ నేనుని దర్శిస్తాను. నేను అహమస్మి సదాభామి అని ఎప్పుడైతే మీరు మనస్సుని వెనుకకి తిప్పారు, ఇప్పుడు చూడండి, ప్రత్యగాత్మానమైక్షత ఆవృత్త చక్షుః, చూపుని బయటకి ప్రసరించే చూపుని బయట నుంచి వెనుకకు తిప్పారు, 180 డిగ్రీలు వెనక్కి తిప్పారు, పీచే మూడ్ అనే అలాగ వెనక్కి తిప్పారు అనమాట. తిప్పినప్పుడు ఘట దృష్టి పక్కకు పోయింది, ఘటం లేదు ఇంకా. ఘట జ్ఞాత అంటే ఘటాన్ని దర్శించేటువంటి నేను మీదకు వెళ్ళింది దృష్టి. సో ఘటాన్ని దర్శించే నేను అన్నప్పుడు ఇంకా ఘటం లేదు అక్కడ.
హెడమీగా నేను అహమస్మి అహమస్మి అని మీరు యు స్టే విత్ దట్ అహం. అప్పుడు ఏమవుతుందంటే ఆ నేను ఏ సోర్స్ నుంచి పుట్టిందో ఆ సోర్స్ని మీరు చేరుకోగలుగుతారు. దీన్ని అధ్యాత్మయోగము అంటారు. ఇది కఠోపనిషత్తు యొక్క మెయిన్ థీసిస్. అధ్యాత్మయోగ అధిగమేన దేవం మత్వాధీర హర్షశోకౌజహాతి. అధ్యాత్మయోగాన్ని కనుక తెలుసుకోగలిగి కఠోపనిషత్ వాక్యం అది కూడా ఈ అధ్యాత్మయోగాన్ని పొందినటువంటి ధీరుడు వివేకి మత్వా ఆత్మానం మత్వ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని హర్షశోకౌజహాతి ఈ సుఖ దుఃఖములు అనే కావడి కొండలలో పడి కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉన్నదే దీని నుంచి బయటపడిపోతుంది. హర్షాన్ని శోకాన్ని రెండింటినీ కూడా విడిచిపెట్టేస్తాడు అని. సో దీన్ని అధ్యాత్మయోగం అంటే భగవాన్ రమణ మహర్షి ఎంతో ప్రేమతో దీన్ని ప్రతిపాదిస్తూ ఉండేవారు విద్యార్థులకు. కాబట్టి ఈ అధ్యాత్మ కఠోపనిషత్తు యొక్క సారభూతమైనటువంటి ప్రతిపాదన. ఎన్ని ఉపనిషత్తులు చదివినా దాన్ని మించింది ఏదీ లేదండి. ఆ కఠోపనిషత్తు ఉందో ఇది అమృతం. సో ఎనీవే ఆ విధంగా అవృత్త చక్షు చూపును వెనుకకు మారా ఇచ్చి అంతసేపు బయట చూస్తూ ఉండడం, బయట వాళ్ళని జడ్జి చేస్తూ ఉండడం. ఇది బయట చూస్తే ఏముంది, బయట చూశారనుకోండి ఏం చూస్తారు, మార్కెట్కి వెళ్తారు, మాల్కి వెళ్తారు, వెళ్ళి చూస్తూ ఉంటారు. చూస్తే ఏం చూస్తారు, ఇది బాగుంది ఇది బాగులేదు ఇది బాగుంది ఇది బాగుంది అదే విధంగా చూడడం. మీరు బాగుందన్నది మనతో నిలబడదు, బాగులేదన్నది నిలబడదు. బాగుంది తెచ్చారు ఇంటికి ఎంతకాలం ఉంటుంది మనతో దానికి సంపర్కం, ఎంతో కాలం ఉండదు. నిజానికి ఈవేళ బాగుందని తెచ్చిన దాన్ని కొద్ది రోజుల తర్వాత దీన్ని వదిలించుకునే ప్రయత్నంలో మనం ఉంటాం. దాని ఎందు రాగం పోయి ద్వేషం వస్తుంది. సో బాగుంది బాగుంది బాగుందని అనుకోవడమే కానీ అది ఎంతోసేపు బాగుండదు, అది బాగులేని దాంట్లో పడిపోతుంది. సో బాహ్యమంది వస్తువుల్ని చూస్తూ ఉన్నంతసేపు బాగుంది బాగలేదు బాగుంది బాగలేదు ఈ విధంగా ఉండండి. బాగుంది అనుకుంటాం, బాగుంది అనుకుంటాం, బాగులేకపోతే బాగులేదు అనుకుంటాం, అది కూడా మీకు ఇబ్బంది అయినా అని మీరు అనొచ్చు. అలా కాదు, మనస్సు కలుషితం అయిపోతుంది. రాగద్వేషముల యొక్క ఆ ప్రవాహంలో పడి మనస్సు కొట్టుకుపోతుంది. దానివల్ల మనము ఎంత గొప్ప తత్వాన్ని కోల్పోతున్నామో అర్థం చేసుకోవాలి. కనుక అలాగే మనుషుల్ని చూస్తూ ఉంటాం. వస్తువులైతే అది మనుషుల్ని చూస్తాం, వీడు మంచివాడు వీడు చెడ్డవాడు, వీడికి పవర్ ఎక్కువ వీడికి మంచి పవర్ తక్కువ, ఎందుకు ఇది? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మీరు మంచివాడని ఎవరనుకున్నారో వాడి స్వరూపం బ్రహ్మ, చెడ్డవాడని మీరు అనుకున్న వాడి స్వరూపం కూడా బ్రహ్మ. ఈ మంచి జడు సూపర్ఫిషియల్. ఇది ఎలాగంటే ఈ సర్ఫర్స్ ఉంటారు. నేను ఈ సర్ఫర్స్ని మీట్ అయ్యాను ఒకసారి కాలిఫోర్నియా కోస్ట్లో. సర్ఫర్స్ అంటే వాళ్ళు బోర్డు ఒకటి పట్టుకెళ్ళి ఆ వేవ్స్ వచ్చినప్పుడు దాని మీద ఆ వేవ్స్ మీద వాళ్ళేమో విన్యాసాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు అంటారు ఈ బీచ్ మంచిది ఈ బీచ్ మంచిది కాదు అంటారు. అంటే అదేమిటంటే బీచ్కి మంచి చెడు అనే ఈ విభాగం ఎక్కడి నుంచి వచ్చిందా అంటే, అవునండి ఆ బీచ్కి వెళ్తే అక్కడ వేవ్స్ సరిగ్గా ఉండవు, మా సర్ఫ్ బోర్డుకి అది బాగుండదు, ఈ బీచ్కి వస్తే మాకేమో బాగుంటుంది, వేవ్స్కి బాగుంటుంది. వారి దృష్టి వేవ్స్ మీద ఉంటుంది. సో వీరు మంచి బీచ్ అన్న చోట, మంచి మంచి అంటే వేవ్స్, మంచి వేవ్స్ అన్న చోట ఆ వేవ్స్ యొక్క స్వరూపం ఏమిటండి? జలము. చెడ్డ వేవ్స్ యూస్లెస్ వేవ్స్ అంటాడు, దాని స్వరూపం ఏమిటి? జలం. అలాగే మంచివాడని మీరు అన్నవాడి యొక్క తత్వము పరమాత్మయే, చెడ్డవాడు అనుకున్నవాడి తత్వము పరమాత్మయే. నామరూపాలను చూసుకుంటే మంచి చెడు మిగిలే తత్వాన్ని వాటికి అధికమంగా అతీతంగా చూడటం అలవాటు చేసుకుని అది బుద్ధిమంతుల యొక్క లక్షణం. అది నామరూపాలను జ్ఞాని చూస్తాడు, అజ్ఞాని చూస్తాడు, కానీ అజ్ఞాని నామరూపాలను దాటి ఆ పైన ఇంకా చూడలేడు. జ్ఞాని నామరూపాలను చూస్తూనే వాటిని త్రోసిపుచ్చి సత్యాన్ని దర్శిస్తాడు. కాబట్టి అవృత్త చక్షు అలా చేస్తారు. దానివల్ల ప్రయోజనమేమి? వీడు బాహ్య దృష్టి గలవాడు, వాడు ఆంతర దృష్టి కలిగిన వాడు. ఏమిటి వాడికి ఒరిగింది? ఏమిటి? అమృతత్వ విచ్ఛన్. బాహ్య దృష్టి ఎందు మృత్యువు తప్ప ఇంకొకటి లేదు. బాహ్య దృష్టియే మృత్యువు. ఈ మృత్యువు అన్నది మన జీవితంలో ఎప్పుడో ఒకసారి 80 ఏళ్ళ తర్వాత 90 ఏళ్ళ తర్వాత వస్తుందని మనం అనుకోకూడదు. మృత్యువు అన్నది ప్రతి క్షణము మన వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను. శంకరులు దీన్ని ఉండకపోవడం భాషలో చాలా ముద్దుగా ప్రతిపాదన చేశారు. సో ఆ వాక్యం ఏమిటంటే,
సజాయమానో బహుధా విజాయతే అని అని మంత్రపుష్పంలో కూడా వస్తుంది. ఇది అక్కడ కోట్ చేస్తారు, అక్కడ అదే వాక్యం ఉంది ముండకంలో. పుడుతూనే ఉంటాడు జాత జాత జాత. సంస్కృతంలో జాత అనే పదం ఉన్నది, దేర్ ఇస్ ఎ పన్ దేర్. జాత అంటే పుట్టినాడు, పుత్రో జాత, పుత్రే జాతే అష్టాకపాలు నిర్వపేదని వేదంలో మంత్రం కూడా ఉంది. పుత్రుడు పుడితే అష్టాకపాలు పురోడాసంతో హోమాలు ఏమీ చేయాలి. సో పుత్రో జాత, పుత్రుడు పుట్టినాడు. కావండి ఇప్పుడు ఇంకొక వాక్య ప్రయోగం ఉంది, హృష్టో జాత, హృష్టో జాత అంటే వాడు హర్షము కలవాడు అయినాడు, రోషము కలవాడు అయినాడు. చూసారా జాత సమానంగా ఉన్నది. కాబట్టి హృష్టు హృష్టో జాత అంటే అంతకుముందు వీడికి హర్షం లేదు, ఇప్పుడు సడన్ గా హర్షం కలవాడు అయ్యాడు. అంటే హర్షితమైనటువంటి వ్యక్తిత్వం అంతకుముందు లేదు, ఇప్పుడు హృష్టమైన వ్యక్తిత్వం ఉన్నది. అంటే హృష్టమైన వ్యక్తిత్వం పుట్టింది, ఈ హర్షంపై కోపం వచ్చింది. ఇంట్లో వాళ్ళు అంటారు కూడా ఇంత దగ్గర అనే అన్నారు కదా ఉన్నాయని ఇంతట్లోగా లేకపోయేటని అంటారు. అంటే అంతకుముందు ఉన్న వ్యక్తిత్వం మాయమైపోయి ఆ శరీరం అదే ఉన్నా శరీరాన్ని బట్టి కాదు కాదు వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం పోయి ఇంకో కొత్త వ్యక్తిత్వం హృష్టో జాత, హృష్టం వ్యక్తిత్వం కోపములో కోపిష్ఠి అనే వ్యక్తిత్వంలో పుట్టింది. కాబట్టి ఈ విధంగా వీళ్ళు రోజుకి ఎన్నిసార్లు పుడతాడండి చెప్పండి, రోజుకి 10-15 సార్లు పుడుతూ ఉంటాడు. ఎందుకంటే కోపం ఆనందం, సుఖం దుఃఖం, దుఃఖం సుఖం, సుఖీ జాత దుఃఖీ జాత, పునః సుఖీ జాత దుఃఖీ జాత, ఈ విధంగా గంట గంటకి పుడుతూనే ఉంటాడు. సో విజాయమాన వివిధం జాయమాన ఇలా పుడుతూనే ఉంటాడు. సో ఈ విధంగా పుడుతూనే ఉంటాడంటే అర్థం ఏంటండి, పుట్టిన చోట మృత్యువు కూడా ఉంటుంది కదా. కాబట్టి ప్రతి క్షణము మృత్యువు మన వెంటాడుతూనే ఉంటుంది. నేను ఆనందంగా ఉన్నాను అని అనుకున్న కొద్దిసేపటికి ఆనందం పోతుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకోవడం ఆలస్యం, ఏదో అనారోగ్యం అది పోతుంది. ఈ విధంగా బాహ్యము సర్వము కూడా మృత్యువు చేతను వ్యాప్తమై ఉన్నది. సర్వము కూడా మృత్యువు. నేను ఎక్కడికో ఒకసారి ఏదో ఎగ్జాంపుల్స్ నేను మొన్నటిదాకా తిరిగిన ప్రదేశం ఎగ్జాంపుల్స్ చెప్తాను, మరోలా అనుకోకండి. నేను ఒహాయో స్టేట్ వెళ్ళాను, అక్కడ పెద్ద ఫ్యాక్టరీ, ఫోర్డ్ ఫ్యాక్టరీ మూసేశారు. ఆ ఫ్యాక్టరీ తుప్పు పట్టేసి కళావిహీనంగా ఉంది. ఏమిటండి ఇలా ఉంది, ఏమిటంటే ఫోర్డ్ ఫ్యాక్టరీ అనే మూసేశారు. అంటే ఎవరు కట్టారండి ఫ్యాక్టరీ అంటే, ఫోర్డే కట్టారండి, మోటారు వాహనాన్ని కనిపెట్టిన ఫోర్డ్ వాళ్ళు కట్టారు ఆ ఫ్యాక్టరీ. అది 100 ఏళ్ళు 150 ఏళ్ళు మహావైభవంగా వెలిగింది. ఫోర్స్ మొబైల్ అనే ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ కార్ని తయారు చేసింది. లాస్ట్ ఓల్డ్స్ మొబైల్ని తయారు చేసి మూసేస్తారు. ఓల్డ్స్ మొబైల్ ఇంకా నో మోర్ అవైలబుల్. ఇట్ ఇస్ సపోజ్ టు బి హిస్టారిక్ కార్. ఫోర్డ్ మహాశయుడు కట్టిన ఫ్యాక్టరీ మృత్యువు వాట పడినది. అది చూసి నాకు అనిపించింది, ఎంతటి వాడైనా సరే కూలిపోవలసిందే. ఈ జగత్తంతా కూడా మృత్యువు చేయటం వ్యాప్తమై ఉన్నది. కాబట్టి మన సుఖాన్ని బాహ్యమునందు వెతుకుతూ ఉంటే మనకి ఎదురయ్యేది మృత్యువే కానీ అమృతత్వం కాదు. మరి అమృతత్వం ఎక్కడ ఉన్నది అంటే ఆత్మస్వరూపమునందు అమృతత్వము కలదు. అమృతత్వమిచ్చన్ అటువంటి అమృతత్వాన్ని కోరినటువంటి ధీరుడు అంతర్ముఖుడై ఆ అధ్యాత్మ యోగాన్ని పొందుతాడు అని ఆ శృతి అలా చెప్తుంది. కాబట్టి వస్తువు బాహ్యమునందు లేదు. చిత్రం ఏంటంటే కర్మలో వెదుకులాటంతా బాహ్యమునందే ఉంటుంది. కర్మ మీరు చేయాలనుకోండి, కర్మ చేసి స్వర్గానికి వెళ్ళాలి. వేదాంతంలో ఇలాగే ఉంటుందండి. ఒక ఆయన నాతో అన్నారు, ఏంటంటే అస్తమానం ఆ స్వర్గాన్ని పట్టుకుని అలా విక్రీ చేస్తూ ఉంటారు ఏంటని అడిగారు నన్ను. పూజ స్వామీజీ క్లాసు నేను ఈయన భగవతులు కూర్చుని చేస్తున్నాం. ఈయన అంటారు ఏంటంటే అస్తమానం స్వర్గాన్ని పట్టుకుని విడిక్యూ చేస్తారు ఏంటండి అని అడిగారు. అంటే నేను అన్నాను మీకు అభ్యంతరం అయితే స్వర్గాన్ని రిడిక్యూ చేస్తే, అంటే స్వర్గం ఉన్నది ఒకటి ఉంది కదండి మనకి కావాలి కదా అంటే, అయితే మీరు వేదాంతం క్లాసులో కూర్చోకండి చెప్పాను. అంటే ఎందుకంటే మా పనే స్వర్గాన్ని రిడిక్యూ చేయడమే మా పనే. మాకు శ్రీకృష్ణుడు ఆది గురువు, ఆయన రెండో అధ్యాయం అలాగే మొదలు పెట్టాడు, కామాత్మాన స్వర్గపరాహ అని. మరి స్వర్గాన్ని స్వర్గం మీద ప్రీతి ఉందనుకోండి మీకు వేదాంత క్లాసులో కూర్చోకండి. ఇక్కడ స్వర్గాన్ని దియ్యబెట్టడమే పనిది,
దిస్ ఇస్ హౌ ఇట్ ఈజ్. సో కర్మ మార్గంలో కర్మ ఎంతసేపు బాహ్యమునందు ఉంటుంది, కర్మ బాహ్యమునందు చేయబడుతుంది, కర్మకి కావలసిన కారకాలు ఉంటాయి, కర్తాకర్మ ఈ ఆరు కారకాలు ఉంటాయి, ఇవన్నీ బాహ్యమునందే ఉంటాయి, కర్మ ఫలం కూడా బాహ్యమునందే ఉంటుంది, అక్కడ ఆంతరమునందు ఏదీ లేదు. ఉపాసన కూడా బాహ్యమునందే ఉంటుంది, ఉపాస్య దైవం బాహ్యమునందు ఉంటుంది, తీర్థయాత్రలు నదీ స్నానాలు ఇవన్నీ బాహ్యమునందే ఉంటాయి కదండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, సూత సంహిత ఇత్యాది గ్రంథాల్లో చాలా విదూరంగా మాట్లాడతారు, అంటే చాలా కఠినంగా మాట్లాడుతుంది శాస్త్రం. శాస్త్రానికి మొహమాటం ఏమిటండి, పాఠం చెప్పి నాలాంటి పోటు గారు కొంచెం ఒకసారి మొహమాటం ఉంటుంది, కానీ శాస్త్రానికి మొహమాటం ఏముంది? వాళ్ళు ఏమంటారంటే, ఒకడు ఉన్నాడు, వాడు తీర్థాన్ని వెతుక్కుంటే వారం రోజులు ప్రయాణం చేశాడు. ఆత్మతీర్థం మహాతీర్థం, అసలు తీర్థము అనేది ఒకటి ఉంటే అది ఆత్మ, ఇంకా మరొకటి లేదే లేదు. అయ్యో ఆత్మ, వీడు ఆత్మకి దూరంగా ఈనాడు లేదండి, ఆత్మకి దూరంగా జరిగి ఉంటే ఆత్మకి దగ్గరగా జరగాల్సిన ప్రయత్నం ఒకటి మనం చేయాలి. ఈనాడు ఆత్మకి దూరంగా జరిగి లేడు, ఆత్మకి దూరంగా జరిగి ఉండటం అసంభవం. నిత్యమే ఆత్మరూపుడుగానే ఉన్నాడు, తెలిసినా ఆత్మరూపుడే, తెలియకున్నా ఆత్మరూపుడే. అటువంటిది వీడు, వీడు తీర్థం కోసం ప్రయాణం చేస్తున్నాడు అంటే ఏమి విడ్డూరమిది అని నిందిస్తాను. అంటే అభిప్రాయం ఏంటంటే, తీర్థయాత్ర చేయవద్దని అనవసరమైన కాదు అభిప్రాయం. తీర్థయాత్ర చేసేప్పుడు కూడా ఆ తీర్థము యొక్క పవిత్రత అంతా హృదయమునందు ఆత్మరూపమునందు ఉన్నదియే అనే సత్యాన్ని గుర్తించటం అవసరం. అది గుర్తించకుండగా కేవల బాహ్య దృష్టితోటి కనుక తీర్థయాత్రను చేసినట్లయితే అది కూడా ఒక లోటే. శాస్త్రం యొక్క దృష్టిలో శాస్త్రం దాన్ని అంగీకరించలేదు, అది కూడా పెద్ద లోటుగానే వ్యాఖ్యానం చేసి ఉన్నది శాస్త్రం. ఫస్ట్ సో అమృతత్వం ఇచ్చని, అమృతత్వాన్ని కోరేవాడు ఆ తన హృదయంలో దాన్ని దర్శించాలి అని. వస్తువు బాహ్యమునందు లేదు, ఆంతరమునందు గలదు, ఆంతరమే బాహ్యంలో ఉన్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ఆ వస్తువుని తెలియాలి అంటే మీరు కర్మ ఉపాసన అనే స్థాయిని దాటి జ్ఞానము అనే స్థాయికి రాక తప్పదు. అది దట్ ఈస్ ది కాంటెక్స్ట్. తర్వాత మంత్రం, పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేద మాయాత్ నాస్య కృతకృతేన తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఇత్యాది ఆథర్వణే చ. ఆథర్వణము అంటే అథర్వవేదానికి సంబంధించిన ఉపనిషత్తు ముండకోపనిషత్తు. ఆ ముండకోపనిషత్తులో కూడా ఈ విధంగా కర్మ ఉపాసనలను దాటి జ్ఞాన మార్గానికి సాధకుడు జిజ్ఞాసు ముందుకు వెళ్లే విధానాన్ని అక్కడ సూచించారు. ఎలాగంటే లోకాన్ పరీక్ష్య, లోకము అంటే ఈ మంత్రాలకు వ్యాఖ్యానం అక్కడ ముండకోపనిషత్తులో నేను మీకు పాఠం చెప్పబోతాను. అప్పుడు ఈ మంత్రానికి వ్యాఖ్యానం మనం చదవడానికి 4-5 క్లాసులు పడుతుంది. ఆ మంత్రం దగ్గర భాష్యం అది విస్తారంగా ఉంటుంది. లోకాన్ పరీక్ష్య, లోకములను పరీక్షించి. లోకము అంటే దేహము అని అర్థం. లోక్యతో భుజ్యతో అనేనా ఇది లోక దేహ. లోకము అంటే దేహం. ఈ దేహాన్ని పరీక్షించు, చుట్టూ ఉండే దేహాలను పరీక్షించు, అది ఒక పరీక్ష. పరీక్ష చేయాలి, ఈక్ష పరీక్ష. ఇంకా ప్రతిదానికి ఇది ఎటిమాలజీ. ఈక్ష అంటే చూడడం, పైపైన చూడడం, చూసిరారా అంటే వీడు చూసి వచ్చాడు, అలా ఉంటుంది ఈక్ష. పరీక్ష, పరీక్ష అంటే హనుమంతుడు, చూసిరారా అంటే కాల్చి వచ్చాడంటాడే అది పరీక్ష. పరీక్ష లేదు, ఈక్ష లేదు. ఇప్పుడు రత్న పరీక్షక పేరు విన్నారు ఎప్పుడైనా? రత్న పరీక్షకుడు. పూర్వం మహారాజు రత్న పరీక్షకుడిని ఒకరిని ఎంప్లాయ్ చేసేవాడు. ఎందుకంటే రత్నాల వ్యాపారం వస్తాడు, ఈ రకం కథలు మేము చదివి ఉంటారు. రత్నాల వ్యాపారం వచ్చి మహారాజు దగ్గరికి, మహారాజు దగ్గరికే వస్తాడు రత్నాల వ్యాపారం. మరో చోటికి మరో చోటికి వెళ్తే వాడికి క్లయింటలే దొరకరు. మా ఊళ్ళో మా చిన్నప్పుడు సెంటు అమ్మే సాయిబు ఒక ఆయన వచ్చేవాడు, ఆ గ్రామాలు వచ్చేవాడు. మేము అందరూ అక్కడ ఎట్టుబడి వాళ్ళ బాగా చూసేవాడు కాదు, మా కొంపలకే వచ్చేవాడు కాదు.
ఒకసారి పిలిచేది కూడా మా ఇంటికి కూడా రావాలా, మా అమ్మగారితో మా నాన్నగారితో చెప్పి నేను పిలిపిస్తాను మా ఇంటికి రా అంటే ఓ నవ్వు నెలలో నేను వెళ్ళిపోయాడంతే రాలేదు. ఎందుకంటే ఈ కృత బ్రాహ్మణులు వీళ్ళు సిద్ధించుకుంటున్నారు, ఈ రోజు తెలియదు. మా ఊళ్ళో కరణం గారు ఒక ఆయన ఉన్నారు పెద్ద లోగిలి, అక్కడికి వెళ్ళేవాడు. ఈ గట్ ఓన్లీ వన్ కస్టమర్, నడిచి వచ్చేవాడు. పూర్వకాలం వ్యాపారస్తులు అలా ఉండేవారు. నడిచి వచ్చి కరణం గారు లోపలికి వెళ్ళేవాడు. వెళ్ళి తలుపు తట్టి లోపలికి వెళ్ళి ఆయన కొన్ని సెంట్లు అప్పచెప్పి కొంత డబ్బు తీసుుకుని వెళ్ళిపోయేవాడు. అంటే మళ్ళీ గ్రామంలో ఎవరిని తీసి పెడతాడు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో పరీక్ష పైపైన చూస్తే లాభం లేదు, లోతుగా చూడాలి. లోకాన్ పరీక్ష. సో ఆ రత్న పరీక్ష కూడా అది నేను పరీక్ష శబ్దానికి వ్యాఖ్యానం చూస్తే రత్న పరీక్ష కూడా ఒకరిని ఎంప్లాయ్ తీసేవాడు. ఎందుకంటే రత్నాల వ్యాపారం వస్తాడు రాజుగారి కోర్టుకి. మహారాజా నేనేమో అరబ్ దేశం నుంచి వస్తున్నాను, అక్కడి నుంచి చాలా విలువైనటువంటి రత్నాలు కొన్ని తెచ్చాను, తమరు దర్శించండి, వీటి ఖరీదు కొన్ని వేల సువర్ణములు అని చెప్పేసి అంటాడు. అంటే ఇప్పుడు రాజుగారికి చూడడానికి అన్ని బాగానే ఉంటారు, రాజుగారికి అణిగారికి రత్నాలు మంచిగా గడ్డవా వాళ్ళకేం తెలుస్తుంది. అప్పుడు రత్న పరీక్షకుడికి ఇస్తారు. ఆ కోర్టులో ఉన్న వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు, వాళ్ళకేం తెలియదు, రాజుగారికి అసలే తెలియదు, రాణిగారికి తెలియదు. పెట్టుకునేది రాణిగారే ఫైనల్గా రత్నాలను ఆభరణాలు కింద, కానీ అడిగి తెలియదు. ఇంకే పెట్టుకోవడమే తెలుసు, కానీ దాని సారణంతో అడిగి తెలియదు. ఈ రత్న పరీక్షకుడిని పిలుస్తారు. వాడు ఆ రత్నాన్ని ఇలా చూసి, మహారాజా దీని ధర ఎంత చెప్పాడు వీడు అంటే వెయ్యి సువర్ణములు చెప్పాడు, దీని లోపల నీరుందండి అని చెప్పేసి అక్కడ తెలుసు. అంటే అప్పుడు ఆ రత్న పరీక్షకుడు అంటాడు, నీరు లేదు ఛాలెంజ్ అనేవాడు అంటాడు. సరైతే ఛాలెంజ్. అప్పుడు చిన్న ఒక రాతి పలకను తీసుకొచ్చి దాని మీద వచ్చి ఇలా కొట్టగానే అలా విరిగి తిన్నది, లోపల మీ నీరు వస్తుంది. అంటే అది గాజు పక్క నీరు, అది రత్నం కాదు. ఈ సంగతి ఆ రత్న పరీక్షకుడికి తెలుస్తుంది. అలాగే పరీక్ష లోకా, లోకాలను పరీక్ష చేయాలండి. మీరు ఆ లోకంలో ఉండేటువంటి ఆకర్షణ చూసేసి అమ్మో అని కంగారు పడిపోయి క్లీన్ బోల్ అయిపోతే ఏమీ ఉపయోగం లేదు. పరీక్ష లోకాన్ కర్మచితం, ఈ లోకములు ఈ భోగములు వీటిలో ఏమీ సారం లేదు. కర్మచిత, కర్మల్ని చేసి సంపాదిస్తూ ఉంటాం. చిత అంటే సంపాదించటం, కర్మల్ని చేయడం సంపాదిస్తూ ఉండడం, ఈ నిస్సారం. అలా సంపాదించిందో అలా చూసుకుండగానే చేయి జారిపోతుంది. నాస్త్యకృత కృతేన, కృతేనా కర్మణ అకృత మోక్ష నాస్తి. నీకు శాశ్వతమైన ఆనందము, ఈ సాంసారిక బంధములు సుఖ దుఃఖ ప్రవాహ రూపమైన బంధము ఒక జన్మకి, జనన మరణ ప్రవాహ రూపమైన బంధము పలు జన్మలకి, ఈ బంధము నుంచి నీకు కర్మ వలన ముక్తి లేదు. నా కర్మణా మోక్ష నాస్త్యకృత కృతేన, నువ్వు ఎంత కర్మలు చేసినా నీకు సంసార బంధం నుంచి మోక్షం లేదు. పుణ్యకర్మలు చేసుకున్నవాడు బంగారు సంఖ్యల చేత బంధింపబడతాడు, పాపకర్మలు చేసుకున్నవాడు ఇనప సంఖ్యల చేత బంధింపబడతాడు. అంటే మోక్షం లేదు. సౌదీ అరేబియా పూజ స్వామీజీ దృష్టాంతం ఇస్తూ ఉంటారు. సౌదీ అరేబియాలో మామూలు పౌరుడు వాడు కనుక క్రైమ్ చేసి నేరాన్ని చేసి వాడికి శిక్ష మృత్యుశిక్ష మరణదండను విధించినప్పుడు మామూలు స్టీల్ కత్తితోటి వాడు తలకాయ తీసేస్తారు. ప్రాచీన పద్ధతి, ఇంకా ట్రైబల్ పద్ధతి. అదే మహావాడు రాజవంశంలో వాడు కనుక అదే క్రైమ్ చేసినట్లయితే, రాజవంశం అంటే సౌదీ అరేబియా రాజవంశంలో ఎంతమంది ఉన్నారో తెలుసునండి, 3600 మంది ఉన్నారు. అందరూ రాజకుమారులే వాళ్ళు, ఆ రాజవంశానికి సంబంధించిన వాళ్ళే. మనం ఒకప్పుడు మన హైదరాబాద్ నవాబు గారి రాజవంశం కూడా అలాగే ఉంది. మీరు వస్తూ ఆ 3600 మంది వాళ్ళందరూ రాజకుమారులు వాళ్ళు. వాళ్ళలో ఎవరైనా అదే క్రైమ్ చేస్తే వాడికి మరణదండన విధిస్తారు. విధించినప్పుడు బంగారు ఖర్చుతో తలక తీసేస్తారు. ఏం ఉపయోగం ఇనుకోవడం వారికేమీ తృప్తి ఉండదు. చుట్టుపక్కల మా వాడండి అధ్యక్షన బంగారు వెళ్తే వాడు తలక తీసేది వీడు చెప్పుకోవడమే, కానీ వారికేమీ ఉపయోగం ఉండదు, వారికి ప్రాణం ఎలాగో పోతుంది. కాబట్టి పుణ్యకర్మ చేసుకుంటే స్వర్గానికి వెళ్ళి బిరుకు బిరుకుగా కొద్ది రోజులు కాలక్షేపం చేసి మళ్ళీ వాపస్, పాపకర్మ చేసుకుంటే నరకానికి వెళ్ళి ఎలాగో ఈ బాధ తప్పదు లేదని కొంత ధైర్యంగా ఆ బాధలు అనుభవించి మళ్ళీ వాపిస్తారు. దీనికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి.
నిరయేపి యేష్యుహు అని శ్రీమద్భాగవతంలో కర్దమ మహర్షి అంటాడు. నిరయేపి యేష్యుహు, సుఖం పొందాలంటే స్వర్గానికి వెళ్ళక్కర్లేదు. నిరయేపి యేష్యుహు, నిరయము అంటే నరకంలో కూడా ఉన్నాయి ఈ సుఖాలు ఉన్నాడు. అది నరకంలో సుఖాలే ఉన్నాయని అన్నారు. అంటే నరకంలో ఈ కింకరులు ఉంటారు చూడండి, వాళ్ళు వీళ్ళని హింసలు పెడుతూ ఉంటారు. వాళ్ళు కూడా షిఫ్ట్ డ్యూటీ మారినప్పుడు, లంచ్కి కాఫీకి వెళ్ళినప్పుడు హింస పెట్టడం మానేస్తారు. హింస పెట్టడం మానేసినప్పుడు చాలా సుఖంగా ఉంది. దయేది యేసు రాశీష కామాన్ నిరవేది యేసు. హే ఈశ, కామాన్ రాశి, నిన్ను కోరికలతోటి ప్రార్థన చేసినట్లయితే ఆ కోరికలను నువ్వు తీరుస్తావు. ఆ కోరికల వల్ల ఏదో కొద్దిగా గొప్ప సుఖం లభిస్తుంది, నువ్వు తీరుస్తావు, నీకేం అభ్యంతరం లేదు. నిరయేతి యస్యుహు, కానీ ఆమాత్రం సుఖాలు నరకంలో కూడా ఉన్నాయి, నీ దగ్గర సంపాదించాల్సింది కాదు, నీ దగ్గర పొందాల్సింది ఆత్మజ్ఞానం అని కర్దమ మహర్షి స్ఫుతిస్తారు కట్ల దేవహూతి సంవాదంలో. కనుక సో లోకాన్ పరీక్ష్య, నరకము స్వర్గము, నరకంలో దుఃఖం ఉంటుందా, దానికోసం పెద్ద శాస్త్రం తెలియక్కర్లేదు, స్వర్గంలో కూడా నీవు అనుకుంటున్నంతటి సుఖము యొక్క ప్రవాహం లేదు. ఇంకే అలాగా అల్పంగా అలా వస్తుంది, ఇలా పోతుంది. సో రైల్వే ప్రయాణం అండి, రైల్లో ప్రయాణం చేసినప్పుడు సెకండ్ క్లాస్ టికెట్ కొనుక్కుని ఏదో మూడు కూర్చున్నవాడు చేరతాడు, ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని కూడా సగం కూర్చున్నవాడు చేరతాడు. మొత్తానికి ఇద్దరూ ఒకే గడికి చేరతారు. తీరా అక్కడికి చేరిన తర్వాత దాంట్లో ఇంక కూర్చొని ఇవ్వడం, ఫస్ట్ క్లాస్ నుంచి దింపేస్తారు. ఫస్ట్ క్లాస్లో అక్కడే కూర్చుంటారంటే కూర్చొని ఇస్తారా ఇవి స్వర్గమో అలాంటిది. దాంట్లో దింపేసినప్పుడు శ్రమ అనిపిస్తుంది. కనుక స్వర్గం కోసం అంతల్లా తహతహలాడడం అవసరం. స్వర్గానికో నరకానికో ఎక్కడికో ఒకరికి వెళ్ళడం తప్పదండి అంటే మనం స్వర్గానికే వెళ్ళచ్చు, కానీ తప్పుతుందంటే మటుకు ఆత్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తిని పొందటమే శ్రేష్టం. కానీ కాబట్టి కర్మచిత నాస్త్యకృత కృతేన, శాశ్వతమైనటువంటి ఆత్మానందము కర్మ వల్ల లభించదు. పైగా కర్మలో విక్షేపం ఉంటుంది, మనస్సుని బయట పారవేసుకుంటారు మీరు కర్మలో. కర్మానంద ఉంటుంది శాస్త్రం, మరి ఉపనిషత్తు అంటే కర్మానంద ఉండదా అంటే కర్మయోగము నిందింపబడదు, కర్మ నిందింపబడుతుంది. ఈశ్వర ప్రీతి కొరకు కర్మలు చేసుకుంటూ ఆత్మజ్ఞానాన్ని సంపాదించటం కోసం ఈ కర్మయోగాన్ని వినియోగించుకుంటే అది ఆ ఆత్మజ్ఞానం యొక్క సంపర్కం చేత పవిత్రం పునీతం అయిపోతుంది. ఆత్మజ్ఞానం నుంచి విడదీసేసి కేవల కర్మ అయితే నింద తప్పడానికి మరొకట్లేదు. ఇది ఈ డజన్ డిజర్వ్ ఎనీథింగ్ అదర్ దాన్ నింద. సో అస్టు